బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ కార్యాలయం కూల్చివేతపై మాజీ సీఎం జగన్ సీరియస్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకువెళ్లారని మండిపడ్డారు. ఒక నియంతల తాడేపల్లిలో దాదాపు పూర్తి కావచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయడంపై ఫైర్ అయ్యారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేశారని, రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల తర్వాత చోటు చేసుకుంటోన్న హింసాత్మక ఘటనలు, వైసీపీ కార్యాలయం కూల్చివేతతో ఈ ఐదేళ్ల పాలన ఏ విధంగా ఉండబోతోంది అనే సందేహాన్ని ఇవ్వకనే ఇచ్చారని మండిపడ్డారు మాజీ సీఎం జగన్. ఈ బెదిరింపులకు, కక్ష సాధింపు చర్యలకు వైసీపీ తలొగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రజల తరపున ప్రజల కోసం పోరాటాలు చేస్తామన్నారు. దేశంలోని ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యల్ని ఖండించాలంటూ జగన్ ఎక్స్ వేదికగా కోరారు. ఇక తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం నిర్మాణంలో ఉన్నటువంటి దీన్ని కూల్చడానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ గుంటూరు నుంచి మా శ్రీనివాస్ ప్రతినిధి మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి, డీటెయిల్స్ ఇవ్వండి, అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ సంబంధించి నేతలు చేస్తున్న అర్మాలు అంటూ కూడా జగన్ మోహన్ చేయడం జరిగింది. అయితే చూస్తుంటే ఉన్నటువంటి కార్యాలయం ఏదైతే ఉందో ఆ కార్యాలయం ఈ రోజు ఉదయం ప్రక్రియ ఆరంభించిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆనకాండ ఎలా ఉంటుందో చూస్తున్నారు అంటూ కూడా మాట్లాడటం జరిగింది. అయితే రాజకీయ చంద్రబాబు దియాడు తన దమనకాండను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇంతలాగా తాడేపల్లిలో దాదాపు పూర్తి కావచ్చిన వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్తో కూల్చివేశారంటూ కూడా మాట్లాడుతూ ట్వీట్ చేయడం జరిగింది. అలానే హైకోర్టు ఆదేశాలను చంద్రబాబు బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం పూర్తిగా కనుమరుగైపోయాయి, ఎన్నికల చేసుకున్న హింసాత్మక ఘటనలో రక్తాన్ని పారిస్తున్నారు. ఈ ఘటన ద్వారా 5 సంవత్సరాల పాలన ఏ విధంగా ఉండబోతుందో హింసాత్మక అంశాన్ని ఎవకనే ఇచ్చారంటూ కూడా దానిపైన జగన్మోహన్ రెడ్డి ట్వీట్ చేయడం జరిగింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే గత 4 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో నిర్మించడానికి ఏర్పాటు చేసి పరిస్థితి ఉండడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిఆర్డీఏ స్థలం ఉంది, సిఆర్డీఏ అధిక అక్రమం అంటూ కూడా మాట్లాడుతూ కూడా ఈ రోజు కూల్చివేత కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే కదా వైసీపీ నేతలు ఇది కేవలం రాజకీయ కక్షాధింపు చర్య అనే విధంగానే మాత్రమే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా. శ్రీనివాస్, ఇంతకు ముందే వాళ్ళు ఒక ప్రకటన చేశారు, మేము హైకోర్టుని ఈ విషయాన్ని తెలియజేస్తాం, ఎందుకంటే న్యాయస్థానంలో కేసుండగా ఇలా కోర్టుని కూడా పట్టించుకోకుండా ఇలా ఆ స్ట్రక్చర్ ని కూల్చేయడం దానిపై హైకోర్టుకి తెలియజేస్తాం, దీన్ని కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. అంటే హైకోర్టులో ఇది ఆల్రెడీ విచారణ జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి ఫైనల్ హియరింగ్ కూడా ఇంకా రాలేదు. కోర్టులో ఇలా అడావుడిగా చేశారని కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు జరిగింది. అంటే తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ మీద సిఆర్డీ అభ్యంతరం వ్యక్తం చేయగా వైసీపీ పార్టీ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.
హైకోర్టులో వాదోపవాదంలో విచారణ అయితే కనుక జరుగుతుంది. పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత కానీ ఇది సక్రమమా అనే క్లారిటీ వచ్చే ఉంది. కానీ ముందుగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు తెల్లవారుజామున 5 గంటల నుంచే ట్రక్ లైన్లు జేసీబీలు బుల్డోజర్లతోటి దాన్ని మొత్తం కూల్చివేసినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే వైసీపీ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు విధంగానే వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే శ్రీనివాస్, మరి గవర్నమెంట్ ఏమంటోంది, కూటమి గవర్నమెంట్ అంటే ప్రభుత్వం చేసినటువంటి చర్యగానే వైసీపీ వారు భావిస్తున్నారు. చట్టం తన పని చేసుకోకపోతుంది, అక్రమం అయితే కూల్చివేస్తారు, సక్రమం అయితే ఉంచుతారు అనే విధమైనటువంటి చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే సిఆర్డీ అధికారులు అంటే వారు కూడా ప్రభుత్వంలో భాగమే కాబట్టి ప్రభుత్వమే ఇటువంటి చర్యలకు పాల్పడుతుందంటూ కూడా వైసీపీ ప్రభుత్వం అయితే కనుక ఆరోపిస్తుంది. అంటే ఇది పై స్థాయిలో తెలిసే జరుగుతుందా ఇది? అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే తప్పనిసరిగా సిఆర్డీ అధికారులకు సంబంధించి ఆయా మంత్రుల శాఖల మీద రివ్యూలు కూడా చేయడం జరిగింది. సిఆర్డీఏ పనులు ఏం చేయాలి ఏంటి అనేది కూడా క్లారిటీ వస్తున్న నేపథ్యంలోనే ఇలా ఉద్యోగాలకు సంబంధించి కూడా ఉన్నతాధికారుల దృష్టిలో తర్వాత ఇటువంటి వర్క్స్ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఆడపల్లిలో ఉన్నటువంటి వైసీపీ కేంద్ర కార్యాలయం అక్రమంగా నిర్మిస్తున్నారు, ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తారు అనే ఆరోపణతోనే దాన్ని కూల్చివేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. అంటే కోర్టులో ఉంది కదా ప్రస్తుతం, అంటే కోర్టుకు సంబంధించి పూర్తి స్థాయి ఆపమని ఇంజక్షన్ ఆర్డర్ కానీ లేదా యథావిధిగా కొనసాగించమని స్టే ఆర్డర్ కానీ ఇలా ఏమీ రాలేదు కాబట్టి అక్రమంగా ఉంది కాబట్టి తమ అక్రమాన్ని కూలుస్తున్నామంటూ కూడా చెబుతున్న పరిస్థితి కనుక ఉంది. అయితే దీనికి సంబంధించి ఎలాంటి స్టే ఆర్డర్ లేదు కాబట్టి సిఆర్డీఏ తన పని తాను చేసుకోవచ్చు, అంతేనా? అంతే. తాడేపల్లిలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయానికి సంబంధించి జరుగుతున్న దానిపైన ప్రభుత్వం కూడా సమర్థించే పరిస్థితిలో ఉండటం జరిగింది. అలానే వైసీపీ పార్టీ అయితే కనుక ఇది కేవలం రాజకీయ కక్షాధిగా భావించే విధంగానే చెబుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా తన ట్విట్టర్ ద్వారా కూడా దానిపై స్పందించడం జరిగింది. 5 సంవత్సరాలు దమనకాండకు సిద్ధపడ్డారు, ఎటువంటి హింసాత్మక ఘటనలు కూడా జరుగుతున్నాయో చూస్తున్నాము, ఇలా ఉంది రాష్ట్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటూ కూడా చెబుతున్న పరిస్థితి కనుక ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరస్పాండెంట్ ఏడుకొండలు అందిస్తారు. ఏడుకొండలు చెప్పండి, తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం నిర్మాణంలో ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్ ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేస్తున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ కూడా చేశారు, చెప్పండి అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? వైఎస్ఆర్సీపీ కార్యాలయ నిర్మాణంలో ఉన్నటువంటి కూల్చేస్తున్నటువంటి ప్రాంతంలో మనం ఉన్నాము. ఇక్కడ మనం చూడవచ్చు, ఇది ఇరిగేషన్ శాఖకి సంబంధించినటువంటి పీడబ్ల్యూడి స్థలంలో ఇటు వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని నూతన కార్యాలయాన్ని నిర్మాణం కోసం చేపట్టారు. అయితే ఇప్పుడు స్లాబ్ వరకు వచ్చినటువంటి ఆ భవనాన్ని ఈరోజు ఉదయం 5:30 గంటల నుండి ప్రత్యేకంగా ప్రొక్లైనరు బుల్డేజర్లతోటి వచ్చి కూల్చివేసినటువంటి పరిస్థితి. అయితే దీనిపైన కూల్చివేతను సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్ను కూడా సవాల్ చేస్తూ నిన్న హైకోర్టును ఇటు వైఎస్ఆర్సీపీ ఆశ్రయించింది. అయితే చట్టాన్ని మీరి వ్యవహరించొద్దంటూ కూడా హైకోర్టు ఆదేశించింది. అయితే సిఆర్డీఏ కమిషనర్ హైకోర్టు ఆదేశాలను తెలియజేస్తామంటూ కూడా ఇటు ఏదైతే వైఎస్ఆర్సీపీ న్యాయవాది తెలిపారు. అయితే హైకోర్టు ఆదేశాలను బేఖతర్ చేస్తూ ఈరోజు ఈ యొక్క భవనాన్ని కూల్చేశారంటూ దీనిపైన కోర్టు ధిక్కరణ కింద ఇది కోర్టు దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా వైఎస్ఆర్సీపీ అయితే చెప్తుంది. అయితే ఏదైతే సిఆర్డీఏ పర్మిషన్ లేకుండా ఇక్కడ భవనాన్ని నిర్మిస్తున్నారంటూ కూడా వీరు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఉదయాన్నే ఇక్కడ 5:30 గంటలకు ఇక్కడికి వచ్చి ఈ యొక్క భవనాలను అయితే కూల్చివేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమయంలో ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీసులను మోహరించి పోలీసు బందోబస్తు నడుమ ఇక్కడ ఈ భవనాన్ని అయితే కూల్చివేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఏదైతే ఉండవేళ్ళకి ఆనుకుని ఉన్నటువంటి ఈ యొక్క పీడబ్ల్యూడి గ్రౌండ్లో ఉన్నటువంటి ఇందులో ఈ భవనాన్ని అయితే నిర్మాణం చేపట్టారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే కొంతమంది నాయకులు కూడా ఇక్కడికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీన్ని సవాల్ చేస్తామంటూ కూడా ఏదైతే కోర్టు ధిక్కరణ కింద దీన్ని సవాల్ చేస్తామంటూ కూడా అయితే నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది మొత్తం మీద గతంలో ఏదైతే అటు ప్రజావేదిక కూల్చేశారు ఆ తరహాలోనే ఇప్పుడు ఈ భవనాన్ని కూడా అదే రివెంజ్లో కూలుస్తున్నారు అనేటి వాదన అయితే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడికి కొంతమంది నాయకులు వచ్చారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ కూల్చివేతను ఎట్లా చూడాలంట? ఇది ఒక విధమైన దుశ్శాసన ప్రక్రియనండి. ఇప్పుడు
గవర్నమెంట్ క్యాబినెట్ లోనే చెప్పేసి ఒక 99 ఇయర్స్ తీసుకున్నారు, లీజుకు తీసుకున్నారు. లీజ్ తీసుకున్న తర్వాత కూడా వచ్చి ఈ విధమైన ఇచ్చేయడం అంటే చాలా దుర్మార్గపు చర్య అండి. ఇది మంచిది కాదు. ఎవరు చేసినా ఇది మంచిది కాదు. ఇది మేము ఆల్రెడీ సైట్ తీసుకోకుండా ఉంటే, మేమైనా ఎంకరేజ్ అయితే ఓకే, దానికి మేము మాట్లాడేది ఏం లేదు. మనం పర్మిషన్ తీసుకున్నాం, తీసుకున్న తర్వాత కూడా ఈ విధమైన బిహేవియర్, ఇది పద్ధతి కాదు. చాలా సీనియర్ అయిన ముఖ్యమంత్రి గారు కూడా ఈ విషయం గురించి కొంచెం ఆలోచించాలి. ఇది మంచిది కాదు. ఎట్లాగున్నాయంటే ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళ పల్లెల్లో జరుగుతున్న ఈ దమనకాండ, ఇక్కడ ఈ విషయాలు చూస్తుంటే ఏదో రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందని ఆశ్చర్యంగా ఉంది. అట్లాగే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి సిస్టాన్ని అసలు మనం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకూడదు. చట్ట ప్రకారం వెళ్ళమనండి. హైకోర్టుకు వెళ్ళారు, హైకోర్టుకు వెళ్ళిన తర్వాత కూడా హైకోర్టులో చెప్పింది చట్ట ప్రకారంగా వెళ్ళమని చెప్పింది కదా, అదే విధానంగా వెళ్ళాలి. ఇది పద్ధతి కాదండి, తప్పు చర్య. అంటే ఇప్పుడు ఏదైతే ప్రజావేదిక కూల్చివేతకు ఇది రివెంజ్ అనుకోవచ్చా? ఇంకా వాళ్ళ దృష్టిలో ఏమనుందో, రివెంజ్ అని ఉందో లేకుంటే ఇంకో విధంగా ఉందో అది మనం చెప్పలేం కదా. అసలు అదంటే దానికి దీనికి పొంతం ఏంటంటే అది పర్మిషన్ లేదు, ఎవరి దగ్గర ఏమి లేదు. వీ హావ్ టేకెన్ ది పర్మిషన్, కేబినెట్ మీటింగ్ లో కూడా దీనికి ఇచ్చారు, పర్మిషన్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఈ విధంగా చేయటం పద్ధతి కాదు కదా. దానికి దీనికి కంపారిజన్ లేదు, అసలు కంపారిజన్ పెట్టకూడదు. ఇది ఏమని మొత్తం మీద చూస్తే ఏదైతే ఇక్కడ కేబినెట్ వేదిక కూడా 99 సంవత్సరాలు కౌలుకు తీసుకుంటూ కూడా దీన్ని తీర్మానం చేశారు. అయితే ఇప్పుడు ఇది ఏదైతే రివెంజ్ పాలిటిక్ అనేది పాలిటిక్స్ నడుస్తుంది అనేది మాత్రం ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే ఇప్పుడు ఏదైతే ఈ గ్రౌండ్లోనే దీన్ని 99 సంవత్సరాలు కౌలుకు తీసుకున్నామంటూ కూడా చెప్తున్నారు. అయితే దీన్ని మేము సవాల్ చేస్తాం ఖచ్చితంగానే. ఏదైతే సిఆర్డిఏ పరిధిలోనే ఈ నిర్మిస్తున్నప్పటికి కూడా దీని అన్ని అనుమతులు ఉన్నప్పటికీ కూడా కావాలని ఇది కూల్చివేశారని, ఇది ఖచ్చితంగా కక్షపూరితం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఈరోజు జరిగినటువంటి ఈ యొక్క కూల్చివేతను అయితే మాత్రం మరలా మేము కోర్టు దృష్టికి తీసుకెళ్తాము. ఇది కోర్టు ఏదైతే చట్టాన్ని అతిక్రమించొద్దంటూ కూడా చెప్పినప్పటికీ కూడా ఈ యొక్క కూల్చివేతను అయితే సవాల్ చేస్తామంటూ కూడా వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఇటు ఈ తాడేపల్లిలో ఈ యొక్క కూల్చివేతతో మరొకసారి అటు ఏదైతే గతంలో 2019లో ఏపీ వచ్చిన తర్వాత ప్రజావేదికను కూల్చేశారో అదే తరహాలో ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ కార్యాలయాన్ని కూల్చేశారు. ఇదంతా కూడా రివెంజ్ రాజకీయం అంటూ కూడా వీరైతే మండిపడుతున్నటువంటి పరిస్థితి. ఇది కేబినెట్ వేదికగానే మేము పర్మిషన్ తెచ్చుకున్నాం, అలాగే తీర్మానం కూడా అయింది. 99 సంవత్సరాలు కౌలు తీసుకున్నటువంటి ఇక్కడ ఏ విధంగా ఈ కూల్చివేస్తారంటూ కూడా వైసీపీ నాయకులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యామిని అంటే అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేత ఎవరైతే మీరు మాట్లాడారో ప్రస్తుతం, ఆయన గవర్నమెంట్ కి చెప్పేసి అని అంటున్నారు, అంటే ప్రాపర్ పర్మిషన్స్ తీసుకున్నారా ఏడుకొండలు? గతంలో ఏదైతే ఇది పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఇది బిల్డింగ్ మొదలు పెట్టామని చెప్పి చెప్తున్నారు. అయితే సిఆర్డిఏ మాత్రం ఇది ఎటువంటి అనుమతులు లేవని చెప్పేసి చెప్తా ఉంది. అయితే నిన్ననే నోటీసులు ఇచ్చినప్పుడు వెంటనే వాళ్ళు ఇటు కోర్టును ఆశ్రయించారు. కోర్టును ఆశ్రయించినప్పటికీ కూడా ఇప్పుడు కోర్టు అయితే ఏదైతే చట్టాన్ని మీరు మీరు ఏమి చేయొద్దని అన్నప్పటికీ కూడా ఈరోజు తెల్లవారుజామున 5:30 గంటలకు ప్రొక్లైనర్లు అలాగే ఈ బుల్డేజర్లు తీసుకొచ్చి ఈ యొక్క స్లాబ్ దశలో ఉన్నటువంటి ఈ యొక్క భవనాన్ని అయితే కూల్చివేశారు. అయితే ముఖ్యంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యాలయం నిర్మాణాన్ని అడ్డుకునేటువంటి వ్యక్తిగత కక్షతోనే ఇవి చేశారన్నట్లుగా కూడా వీరు ఆరోపిస్తున్నారు. అయితే గతంలో ఏదైతే ఈ పీడబ్ల్యూడీ గ్రౌండ్ ఈ యొక్క స్థలం ఉందో ఈ స్థలానికి సంబంధించి అటు అసెంబ్లీ వేదికగానే ఈ యొక్క కేబినెట్లో ఆమోదం పొందిన తర్వాతనే 99 సంవత్సరాలు కౌలుకు తీసుకుని ఇది నిర్మాణం చేపట్టామని చెప్తున్నారు. ఇది చట్టబద్ధంగా చేపడుతున్నటువంటి నిర్మాణం కానీ ఎక్కడా కూడా చట్ట వ్యతిరేకంగా నేను చేపట్టట్లేదంటూ కూడా చెప్పారు. అలాగే ఆ ప్రజావేదికకు మాత్రం ఎటువంటి అనుమతులు లేవు, ఎటువంటి చట్టబద్ధత లేనటువంటి దాన్ని కూల్చడానికి దీనికి ఎక్కడా కూడా పొంతన లేదు. అయితే దీనికి దానికి ఎక్కడా కూడా సంబంధం పెట్టకూడదంటూ కూడా ఇప్పుడు వైసీపీ నాయకులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో మరలా ఈ కూల్చివేతల పర్వం అనేది మళ్ళీ మొదలైంది అనడానికి ఇది ఒక నిదర్శనం. యామి అంటే ఏడుకొండలు, ఇది అఫ్ కోర్స్ మీరు చెప్పినట్లుగా ఇప్పుడు 99 సంవత్సరాలకు లీజ్కి తీసుకున్నారు అనుకుంటే కూల్చివేయడం అనేది ఎంతవరకు కరెక్ట్, లేదంటే కోర్టు ఎలాంటి స్టే కానీ ఇలాంటివి ఏవి ఇవ్వలేదు కేసు ఉన్నప్పటికీ కూడా కోర్టులో,
మరి ఈ నేపథ్యంలో కూల్చడానికి ఎలాంటి అడ్డంకులు లేవని కూడా ఇంతకు ముందు శ్రీనివాస్ కూడా అంటున్నారు. మరి ఏది కరెక్ట్ గా అనుకోవాలి, ఏమిటి అసలు? ఇప్పుడు ఇక్కడ ఏదైతే 99 సంవత్సరాల కౌలుకు తీసుకున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఈ స్థలంలో మాత్రం నిర్మాణం చేపట్టాలంటే ఖచ్చితంగా సిఆర్డీఏ అనుమతి అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు ఆ సిఆర్డీఏ అనుమతి ఎక్కడ కూడా లేదు, సిఆర్డీఏ మా చేతిలో ఉన్నదన్నట్లుగానే వీళ్ళు నిర్మాణం చేపట్టారనేది ఇప్పుడు వీరు వాదన. అయితే సిఆర్డీఏ అనుమతి లేకుండా ఎక్కడ కూడా ఈ యొక్క నిర్మాణాలు అనేది చేపట్టకూడదు. ఖచ్చితంగా ఈ సిఆర్డీఏ పరిధి ఎంతైతే ఉందో అంత లెక్క కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క బిల్డింగ్ కానీ ఏదైనా సరే కొత్త నూతన కట్టడాలు ఏవి కట్టినా కూడా సిఆర్డీఏ పరిధిలోకి వస్తాయి. సిఆర్డీఏ అనుమతి లేకుండా ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు, అందుకని కూల్చివేస్తున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 99 సంవత్సరాలకి భూమికి సంబంధించి కౌలు ఉన్నప్పటికీ కూడా, కౌలు లీజ్ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క నిర్మాణానికి మాత్రం సిఆర్డీఏ నుంచి అనుమతి మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఆ అనుమతి లేదు అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం మీదే మేము కూల్చివేస్తున్నామంటే కూడా ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడైతే మాత్రం ఇక్కడ ఆ తాడేపల్లిలో కొంచెం ఉత్కంఠ పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడికి వైఎస్ఆర్సీపీ నాయకులు వీరంతా కూడా వస్తున్న నేపథ్యంలో ఇక్కడ భారీగా పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి. ఏ క్షణం ఏం జరుగుతుంది అనే దాని మీద ఇక్కడ స్థానికులు కూడా కొంచెం భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి, ఎందుకంటే గతంలో చూసాం ప్రజావేదిక కూల్చేశారు, తర్వాత ఎన్నో గొడవలు జరిగాయి, టీడీపీ శ్రేణులు రావడం, అలర్లు జరగడం, అలాగే ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేస్తే ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది అనే దాని మీద ఇటు పోలీసులు కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. అంటే గతంలో సిఆర్డీఏని పెద్దగా గత గవర్నమెంట్ పెద్దగా పట్టించుకొని పరిస్థితి చూసాం, మరి ఇప్పుడు మరి పీడబ్ల్యూడీ భూముల్లో ఆ నిర్మాణాలు కూడా చేపట్టింది, మరి రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు ఇప్పుడు? అంటే సిఆర్డీఏ పరిధిలో ఉంది కాబట్టి సిఆర్డీఏ చట్ట ప్రకారం ఫాలో అవ్వాలంటారా? అంటే భూమిని వాళ్ళు లీజుకి ఇచ్చారనేది, డిపార్ట్మెంట్ లీజుకి ఇచ్చారనేది అది వాస్తవం అవాస్తవం అనేది ఇంకా తేలాల్సి ఉంది. అయితే వీరు చెప్పిన దాని ప్రకారం 99 సంవత్సరాల కౌలుకి అటు క్యాబినెట్లో ఆమోదం పొందామంటూ కూడా చెప్తున్నారు. ఆమోదం పొందిన తర్వాతే కౌలుకి తీసుకున్నాం అని చెప్తున్నారు. అయితే వాస్తవానికి ఇదంతా కూడా ఇరిగేషన్ శాఖకు చెందినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో దీంట్లో నిర్మాణాలు చేపట్టడం అనేది వాస్తవంగా చట్టవిరుద్ధం అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. అది కూడా దాన్ని కూడా ఈ 99 సంవత్సరాల కౌలుకి తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్టు, అయితే ఎన్ని చేసినప్పటికీ కూడా ఇదంతా కూడా సిఆర్డీఏ పరిధిలోనే ఉంది కాబట్టి సిఆర్డీఏ అనుమతి అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. సిఆర్డీఏ ఏదైతే ఆ పర్మిషన్ లేకుండా కట్టడాలు కూడా ఎక్కడా కూడా దానికి చట్టబద్ధత కాదు. అలాగే గతంలో కూడా చూస్తే అటు విజయవాడ నగరం లాంటి ప్రాంతాల్లో కూడా చుట్టూ ఏదైతే విజయవాడ బయట ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఎన్నో భవనాలు 3-5 అంతస్తుల భవనాలు నిర్మించినప్పుడు కూడా వాటిని కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి. అది సిఆర్డీఏకి ఉన్నటువంటి తమ హక్కులతోటే ఈ యొక్క దీన్ని కూల్చివేస్తున్నామంటే కూడా చెప్తున్నారు. అయితే సిఆర్డీఏ అనుమతి ఎంతవరకు ఇచ్చింది అసలు ఇవ్వలేదని సిఆర్డీఏ చెప్తున్నారు. అంటే అప్పటి ప్రభుత్వం మాదే కదా అని చెప్పి ఆ అనుమతులు తీసుకోలేదేమో అనేటువంటి ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. ఏదేమైనప్పుడు కూడా సిఆర్డీఏ మాత్రం దీన్ని మాత్రం ఏదైతే మాకు తెలియకుండా ఈ నిర్మాణాలు చేపట్టారన్నట్లుగానే సిఆర్డీఏ చెప్తుంది. వీరు మాత్రం అన్ని అనుమతులు తీసుకున్నామని చెప్తున్నారు. దీని మీద కోర్టుకు వెళ్ళి సవాల్ చేస్తామంటూ కూడా మరోసారి చెప్తున్నారు. కోర్టు ఏదైతే చెప్పిన దానికి విరుద్ధంగా ఈరోజు ఈ భవనాన్ని కూల్చివేశారు కాబట్టి ఖచ్చితంగా కోర్టు ధిక్కరణ కేసు కింద మరొకసారి కోర్టును ఆశ్రయిస్తామంటూ కూడా చెప్తున్నటువంటి, అంటే సిఆర్డీఏ అధికారుల మీద కూడా దీనిపైన ఫిర్యాదు చేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్ ఎడ్కోండ్లో మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.